తిరిగి 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 నాకు సత్యం కదా ఆ రమణ మహర్షికి దొరికితే ఈ ఈ వీడికి ఎందుకు దొరకదే? ఆ బుద్ధునికి దొరికింది కదా నాకెందుకు దొరకదే? దొరకదా? వాళ్ళకి దొరికింది కదా మరి వీనికి ఎందుకు దొరకదు? పట్టుపట్ట రాదు, పట్టి విడువగ రాదు, పట్టుపట్టనేని బిగియ పట్టవలే, పట్టి విడుట కంటే పడి చచ్చుట మేలు విశ్వదా విరామ వినురవేమా. కనుక పట్టు పట్ట రాదు. ఎవరికి కావాలి భయ సత్యం? నీ కావాలన్నా పట్టు పట్టినవో అంత చూడాలా భయ్, ఈడబోవాలా. ఇది గాడ్, బ్రహ్మాత్మ అంటారు, లేతే సర్వాత్మ అంటారు. ఇది ఆత్మ, ఇది సర్వాత్మ బిందు. ఓకే, బిందు. ఫిజికల్ బాడీ, ఆస్ట్రల్ బాడీ, కాజల్ బాడీ, దీన్ని స్పిరిచువల్ బాడీ అంటారు. దీన్నేమో గాడ్. అంతే మొత్తం. ఇక్కడి నుంచి ఇక్కడికి పోవడానికి ఏం లేదు, ఆధారం లేదు. ఇవన్నీ ఆధారంతో కూడి ఉన్నాయి. ఇక్కడ కుటుంబం ఆధారము, ఇక్కడ సమాజం ఆధారము, ఇక్కడ గురువుల ఆధారము, పుస్తకాల ఆధారము. ఈడ పోవాలంటే ఆధారం లేదే, నో ఆధార్ కార్డు. ఆడ ఆధార్ కార్డు చెల్లదే, ఆడ నిరాధార్ కార్డు చెడు. దాని పేరే ధ్యానం. ఆధారం లేదు. ఇది ధ్యానము. చూసుకోండి, మెడిటేషన్. మనం అందరికీ ఏం చేస్తున్నాము? పిఎస్ సిస్టంలో ఇది చెప్తున్నాం. చూడు, నువ్వు శరీరం కాదే, కుటుంబం మీద ఆశలు పెట్టుకోకు, మీ అమ్మ అమ్మ కాదే, మీ నాన్న కాదే, నీ మొగుడు కాదే, నీ పెళ్ళాం కాదు, నువ్వు హిందువు కాదే, నువ్వు ముస్లిం కాదే, క్రిస్టియన్ కాదే. ఓహో, నా గురువు రమణ మహర్షి అంటే నీకేమొచ్చా? పుస్తకాలు చదివితే రమణ మహర్షి పుస్తకాలు ఏమైనా వచ్చిందా? జదంతా వచ్చింది, జదంతా అమ్మ ద్వారా వచ్చింది, జదంతా నాన్న ద్వారా వచ్చింది, జదంతా స్కూల్ టీచర్ ద్వారా వచ్చింది, అడోస్ ద్వారా వచ్చింది, పడోస్ ద్వారా వచ్చింది, జదంతా వచ్చింది. కానీ చివరికి డెడ్ ఎండ్. చివరికేమా? కానీ ఈ ధ్యానంతో మనం చేరవలసిన చోటుకి చేరుకుంటాము.